వైసీపీ పార్టీ తమ మేనిఫెస్టోను దైవ గ్రంథంతో పోల్చిందని, ఇందులో నిజంగా అన్ని ప్రజా సంక్షేమ పథకాలే ఉన్నాయని జనసేన నేత రాజోలు ఎమ్మెల్యే రాపాక వడప్రసాద్ తెలిపారు. ఏపీ ఆర్థిక బడ్జెట్ చాలా పారదర్శకంగా రూపొందించారని వ్యాఖ్యానించారు. ఈరోజు అసెంబ్లీలో రాపాక మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కోసం చేసే మంచి పనులను సమర్థిస్తామన్నారు. అయితే ప్రజలను విస్మరిస్తే ఈసారి మేము అసెంబ్లీలో అక్కడికి వస్తామంటూ జనసేన ఎమ్మెల్యే రాపాక చమత్కరించారు. తప్పకుండా అమలు జరగకపోతే మేము అక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష, ఒక్కసారి చెప్పి అధ్యక్ష. మేము కూడా ఈవేళ ఎక్కడో ఉన్నా ఒక్క మెంబర్లోనే అధ్యక్ష, నేను ఒక్కరిని కూడా ఎక్కడ ఉన్నాను కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ రేపనే రోజు ప్రజల్ని విస్మరిస్తే ప్రజాస్వామ్యం లేదని జరగచ్చు అధ్యక్ష, ప్రజాస్వామ్యం లేదని జరగచ్చు. ప్రజల్ని ఎవరు విస్మరించారో వాళ్ళు సీట్లు మారుతా ఉంటారు అధ్యక్ష. స్టాండర్డ్ గా సీట్ ఉండాలంటే ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉండమని చెప్పి తెలియజేస్తూ, మరి జనసేన పార్టీ తరపు నుంచి మంచి చేస్తే ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ.